हाई फ्रेंड्स अंदर की नमस्कार अंडी इवाह मन पच्चिमाकाय तो पुलीहोर एला तैयार एमेम पदार्थ कावने वीडियो चूपा चूदा मनम रेग्युर्सकने निमकाय पुलीहोर का समर स्टार्ट अलागे मावड़कायल बागाई काबट्टी श्रीराम नवमी की मन पानक वड़पू मज्जिग तो मावड़काय तो पुलीहोर चुस्कमी चला अंत चाल इष्टपड़ता चिंलवा वरकू इपड़े एला तैयार चुस्काले చూపిస్తానండి చూద్దాము చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దామండి హాయ్ అండి ఇవాళ మనము పచ్చి మామిడికాయతో పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చూద్దాము ఈ సైజు మామిడికాయని 1.5 మామిడికాయ ఈ విధంగా తురిమి తీసుకున్నానండి అలాగే రైస్ 1.5 గ్లాస్ తీసుకున్నానండి ఈ విధంగా ఉడికించి పక్కన పెట్టుకున్నాను కొద్దిగా ఆయిల్ వేసి మనం బాయిల్ చేసుకున్నట్లయితే ఆరబెట్టుకునే అవసరం లేకుండా చాలా పొడిపొడిగా వస్తుందండి రైస్ అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చసెనగ పప్పు అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పు 1 టేబుల్ స్పూన్ ఆవాలు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు వేరుశనగ విత్తనాలు ఒక 6-7 జీడిపప్పు తీసుకున్నానండి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ 1 టేబుల్ స్పూన్ పసుపు 5 పచ్చి మిరపకాయలు ఈ విధంగా గాట్లు పెట్టి తీసుకున్నానండి అలాగే 4 ఎండు మిరపకాయలు తుంచి పెట్టుకున్నాను రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా ఇంగువండి ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నానండి ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కిందండి ఇప్పుడు మనము పచ్చి శనగ పప్పు ఉప్పు పప్పు వేసుకుందాము ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకుందామండి ఇది చక్కగా వేగాయండి ఇప్పుడు వేరుశనగ విత్తనాలు అలాగే జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకుందాము ఇందులోనే ఎండు మిరపకాయలు అలాగే పచ్చి మిరపకాయలు కూడా వేస్తున్నామండి ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేస్తున్నామండి ఈ పులిహోరకి నేను తాలింపేనండి తాలింపు మాడకుండా వేసుకుంటే పులిహోర చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా కొద్దిగా ఇంగువ వేసుకుందామండి మీరు ఇందులోనే కావాలంటే అల్లం కూడా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చండి ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది మన తెలుగు వాళ్ళకి ఎంతో ఇష్టమైన పచ్చి మామిడికాయ పులిహోర అండి సమ్మర్ వచ్చిందంటే ఈ పులిహోర చేసుకోకుండా ఎవరు ఉండరు కదండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నామండి ఇందులోనే కొద్దిగా salt వేసుకుందాము తాలింపు మాడకుండా ఈ విధంగా వేయించుకోవాలండి ఇప్పుడు మామిడికాయ తురుము వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇది మామిడికాయ తురుము ఆయిల్ లో మగ్గితే అంత బాగా అనిపించదు అందుకే తురుము వేసాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి ఈ వేడికే మగ్గిపోవాలండి స్టవ్ ఆఫ్ చేసానండి ఉడికించకూడదండి మామిడికాయ తురుము పచ్చిగా ఉంటేనే చాలా బాగుంటుంది తురుము వేయగానే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇంకా మిక్స్ చేసుకున్న తర్వాత అండి ఇప్పుడు ఇందులో రైస్ వేసుకోవాలి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ వేసి మిక్స్ చేసుకోవడమేనండి రైస్ ఆరబెట్టాల్సిన అవసరం కూడా లేదు ఈ విధంగా పులిహోర మొత్తము
మిక్స్ చేసుకోవాలండి. తర్వాత అన్నమెట్ట వేడిగానే ఉంటుంది కాబట్టి కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకొని మరోసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఫ్లేవర్ తో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. పచ్చి మామిడికాయతో పులిహోర అయితే రెడీ అయిందండి. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చూడండి. చాలా అంటే చాలా బాగా నచ్చుతుందండి మీకును. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. ఈ శ్రీరామనవమికి దేవుడికి నైవేద్యంగా మామిడికాయ పులిహోర చేసి పెట్టండి. మనం రెగ్యులర్గా చేసే నిమ్మకాయ చింతపండు పులిహోర కాకుండా ఈ విధంగా మామిడికాయతో పులిహోర చేసి పెట్టండి. చాలా ఇష్టంగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తింటారు. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి. థ్యాంక్ యూ.